నమస్తే అండి, నేను మీ ఎస్తర్ని. ఎంపీ జోగనపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఒక ఛాలెంజ్ నడుస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి. అండ్ ఈ రోజు ఐఎమ్ హ్యాపీ దట్ నేను కూడా దీనికి ఒక ఐ బికేమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ నేను కూడా ఒక మొక్క ప్లాంట్ చేశాను. సో ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు కూడా ఐ కమ్ ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ వెరీ, మా నాన్నకి అగ్రికల్చర్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. సో మా నాన్నగారితో నేను ఎప్పుడప్పుడు ప్లాంట్స్ మన ఫామ్ హౌస్ లో ప్లాంట్ చేస్తూ ఉంటాను, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ. సో ఫస్ట్ టైం ఫ్లవర్ ప్లాంట్ ఫ్లోరల్ ప్లాంట్ ఒకటి ప్లాంట్ చేశాను. మన ప్రోగ్రెస్ మన సిటీలో ప్రోగ్రెస్ అవ్వడం, పైకి రావడం, కమర్షియల్గా రావడం ఎంత ఇంపార్టెంటో అంతే నేచర్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్మర్ సీజన్ వేరు, సో వీఆర్ సీయింగ్ టెంపరేచర్ రేజ్ అవుతూనే ఉంది. సమ్మర్స్ సంవత్సరాల తర్వాత సంవత్సరాలు హీట్ ఎక్కువ అవుతూనే ఉంది. సో ఇవన్నీ బాగా పడాలంటే మన వెదర్ కానీ మన వాతావరణం కానీ బాగా పడాలంటే మనం మన నేచర్ని కాపాడుకోవాలి. అండ్ అది ఎలా, దాంట్లో ఒక్క ఆప్షన్ ఏంటంటే ఇలా చెట్లు మనం ప్లాంట్ చేస్తూ ఉండాలి. అట్లా చేయడం వల్ల టెంపరేచర్ బాగుంటుంది, వెదర్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం అన్నిటికీ మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ దీని ఇంపార్టెన్స్ని ఎలా సంతోష్ కుమార్ గారు ప్రమోట్ చేస్తున్నారో అలాగే మీరు దాన్ని అర్థం చేసుకుని మీ చుట్టూ మీకు ఎలా కుదురుతుందో దాన్ని బట్టి ప్లాంట్స్ని ప్లాంట్స్ చేస్తూ ఉండండి. మన నేచర్ని కాపాడుకుందాం, మన వెదర్ని బాగుపడదాం, మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక జనరేషన్స్కి ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఇద్దామని నేను మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఇదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను కాబట్టి నా ముగ్గురు దగ్గరమైన మనుషులని నేను నామినేట్ చేస్తున్నాను. సో ఒకటి సునీల్ కుమార్ రెడ్డి గారు మా డైరెక్టర్ గారు, ఇంకొకటి బాపిరాజు గారు మన ప్రొడ్యూసర్ గారు, అండ్ అజయ్ గారు ఎందుకంటే హీఈస్ మై కో యాక్టర్. సో రీసెంట్లీ వాళ్ళతో కలిసి పనిచేశాను కాబట్టి, అండ్ దే ఆర్ ఆల్సో వెరీ సోషలీ అవేర్ పీపుల్ కాబట్టి ఐ నామినేట్ దీస్ త్రీ పీపుల్.